హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం ఈ రోజున లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకు 24000 రూపాయలు అనేది జమ చేయడం జరిగింది వరుసగా 5వ సంవత్సరం YSR నేతన్న నేస్తం పథకానికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 80686 మంది లబ్ధిదారులకు YSR నేతన్న నేస్తం పథకానికి సంబంధించి 193.64 కోట్ల అనేది లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకైతే జమ చేయడం జరిగింది ఈ పథకానికి సంబంధించిన అర్హుల జాబితా ఇప్పటికే అన్ని గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లో అందుబాటులోకైతే రావడం జరిగింది దీనికి సంబంధించిన పేమెంట్ స్టేటస్ తో పాటు మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది తెలుసుకోవాలనుకున్నట్లయితే దీనికి సంబంధించిన లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో అందజేశాను ఇక్కడ ఈ యొక్క NBM పోర్టల్ కి సంబంధించిన లింక్ లో మీరు మీకు సంబంధించిన స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు ఇక్కడ స్కీమ్ దగ్గర మనకు దీనికి సంబంధించి గనుక చూసుకున్నట్లయితే 4వ ఆప్షన్ YSR నేతన్న నేస్తం పథకం సెలెక్ట్ చేసుకొని ఎవరైతే YSR నేతన్న నేస్తం పథకానికి సంబంధించిన లబ్ధిదారులు ఉన్నారో వారికి సంబంధించిన ఆధార్ నంబర్ తప్పులు లేకుండా ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ ఈ యొక్క క్యాప్చర్ తప్పులు లేకుండా ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ గెట్ OTP మీద క్లిక్ చేయాలి ఆ తర్వాత ఇక్కడ ఏదైతే ఈ యొక్క లబ్ధిదారుడికి సంబంధించిన ఆధార్ నంబర్ కు లింక్ అయిన మొబైల్ నంబర్ కు ఒక OTP వస్తుంది ఆ OTPని ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ మీకు సంబంధించిన పూర్తి సమాచారం అనేది వస్తుంది అలాగే మీకు సంబంధించిన అప్లికేషన్ డీటెయిల్స్ కూడా వస్తాయి ఇక్కడ మీకు సంబంధించిన అప్లికేషన్ నంబర్ అలాగే అప్లికేషన్ అనేది ఏ రోజున యాక్సెప్ట్ చేయడం జరిగింది మీ అప్లికేషన్ అనేది ఎలిజిబిలిటీ ఉందా ఇనెలిజిబిలిటీ అనేది ఉందా ఒకవేళ ఇనెలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే ఎందుకు మీకు ఎలిజిబిలిటీ అనేది వచ్చింది అనే విషయాలు అయితే ఇక్కడైతే రావడం జరుగుతుంది ఒకవేళ మీకు ఇక్కడ ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే రేపటి నుంచి లబ్ధిదారులు అందరికీ సంబంధించిన పేమెంట్ వివరాలు అనేది ఇక్కడ వారికి సంబంధించిన ఏ బ్యాంక్ ఖాతాకు పడింది ఎంత పడింది అనే విషయాలు అనేది ఇక్కడ అప్డేట్ అనేది అయితే అవడం జరుగుతుంది లబ్ధిదారులు అందరూ మీకు సంబంధించి ఈ యొక్క గ్రామ అలాగే వార్డు సచివాలయానికి సంబంధించిన NBM పోర్టల్ లో మీకు సంబంధించిన స్టేటస్ అయితే ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి రేపటి నుంచి లబ్ధిదారులు అందరికీ సంబంధించిన పేమెంట్ అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు అయితే జమ కావడం జరుగుతుంది ఈ రోజున రాష్ట్రవ్యాప్తంగా 80686 మందికి 193.64 కోట్ల అనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి జిల్లాలో పర్యటన భాగంగా వెంకటగిరి నుంచి ఈ యొక్క పథకానికి సంబంధించిన బటన్ నొక్కిన వెంటనే లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకు అయితే జమ కావడం జరిగింది।